ఈ విషయం అర్జెంట్‌గా సార్కి చెప్పాలా? ముందు మన ఆఫీస్‌కి వెళ్దామా? పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ప్రెసిడెంట్ ని విజిట్ చేసిన తర్వాత వెళ్దాం. మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనపడుతుంది. ముందు సరిగ్గా చూడడం నేర్చుకో. ఈయన ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాడనుకుంటాను. ప్రసాదం పెడదాం. ఆ దేవుడైనా ఇన్ని కూల్ గా ఉండేలా చూస్తాడు. సార్ ప్రసాదం తీసుకోండి. సార్ చెప్పు. సార్ అడ్రస్ దొరికింది. వాళ్ళు మన ఏరియాలోనే ఉన్నారంట. ఏంట్రా నువ్వు చెప్పేది? వాళ్ళు మన ఏరియాలోనే ఉన్నారా? కాసేపట్లో మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఉంటాను సార్. సార్ ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండి. అంతా పాజిటివ్ గా మారిపోతుంది. ఏయ్ ప్రసాదం లేదు, ఏమీ లేదు, లోపలికి వెళ్ళు. ప్రసాదం పెట్టు. తిలోత్తమ ఇప్పుడే రంగా ఫోన్ చేశాడు. మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరలోనే ఉన్నారంట. ఇట్స్ ఎ గుడ్ సైన్. నా జీవితంలో అతిపెద్ద సమస్య ఇదే. మేబీ ఆ అడ్డంకిని తొలగించడానికేమో అమ్మవారు ఈ రూపంలో నాకు ఈ ప్రసాదం పంపించారు. డెఫినెట్ గా మనం అనుకున్నది జరుగుతుంది. కరెక్టే సార్. అమ్మవారు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిదే చేస్తుంది. మొన్నేమో అంత సీరియస్ అయ్యారు, ఇప్పుడేమో ప్రసాదం తీసుకున్నారు. కస్తూరి అంటే అంతే, ఎప్పటికైనా ఇష్టపడాల్సిందే, ఎవరైనా ఇష్టపడాల్సిందే. పనోళ్ళుంది పని చేయటానికి, ప్రశ్నించటానికి కాదు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, మైండ్ ఇట్. మేడం ప్రసాదం తీసుకోండి. నువ్వు చెప్పింది నేను చేయాలి, కానీ నేను అడిగింది మాత్రం నువ్వు చెప్పవు. అందుకే ప్రసాదం తీసుకోను. మీ చేత ప్రసాదం ఎలా తినిపించాలో కస్తూరికి తెలుసులేండి. ముందు బీపీ చెక్ చేయనివ్వండి. ఏంటి మేడం ఇది, నిన్న బానే ఉంది కదా, ఇప్పుడు ఇంత పెరిగిందేంటి? మీరు మీ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోకపోతే మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఉపయోగం ఉండదు మేడం. మనసు ప్రశాంతంగా ఎప్పుడుంటుందో తెలుసా? మనకి కావాల్సిన వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు. ఆ ఆనందానికి కారణం మనమైనప్పుడు. నా జీవితంలోకి దురదృష్టం అడగకుండానే అన్ని రూపాల్లో వస్తుంది. అదృష్టం మాత్రం ఇదిగో ఈ ప్రసాదంలా అప్పుడప్పుడు వస్తుంది. కష్టాల్లో ఉన్నవాళ్లతో స్నేహం చేస్తే మనకి కష్టాలొస్తాయంటారు. నీ పరిచయం నా ఒంటరితనాన్ని పోగొడితే, నా పరిచయం నీకు నీ సంతోషాన్ని దూరించేసింది. దేని గురించి మేడం మీరు మాట్లాడేది? ఈ ఇంట్లో నీకు జరుగుతున్న అవమానాల గురించి, నువ్వు నాకు చెప్పుకోలేకపోతున్న నీ బాధ గురించి. నా వల్ల నాకు కూడా ఉపయోగం ఉండదని నాకు తెలుసు. ఏదో బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నాను అంతే. కానీ నీ విషయంలో కూడా ఏం చేయలేకపోతున్నానే అనే చిన్న బాధ. అయ్యో మేడం మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారు? నేనేం బాధపడడం లేదు. మీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? మీరుండడం వల్లే కదా నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు ఇప్పుడు నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను. మా అమ్మకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించగలుగుతున్నాను. దీంతో పాటు నా ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ జరగడానికి కారణమెవరు? మీరే కదా. మరి ఉపయోగం లేదు అంటారేంటి? సాయానికి మించిన దైవం లేదు అన్నది నిజమైతే మీరు నాకు దైవంతో సమానం మేడం. మన కారణంగా ఓ నలుగురు బతుకుతున్నారు అంటే ఆ బతుకి అర్థం ఉంటుందని
మా తాతయ్య చెప్పారు, ఈరోజు మీ కారణంగా మా కుటుంబం బతుకుతుంది అంటే మీ బ్రతుక్కి అర్థం ఉన్నట్టే కదా మేడం. ఈరోజు మీ కారణంగా మా కుటుంబం బ్రతుకుతోంది మేడం. అదే మీకు బాగుంటే ఇంకా ఎన్నో కుటుంబాలు బాగుంటాయి. నవ్వుతూ ఉండండి మేడం, అన్నీ బాగుంటాయి. ప్రసాదం తీసుకోండి. నేను ముందే చెప్పానా మీ చేత ప్రసాదం ఎలా తినిపించాలో? ఈ కస్తూరికి తెలుసని కస్తూరి అనుకుందంటే అది అవ్వాల్సిందే. ఇంకా ఈరోజు మీకు బీపీ టాబ్లెట్ అవసరమే లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. బాయ్ మేడం. కస్తూరి, నువ్వు ఈ లంగా ఓనీలో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు గుళ్ళో ఏం జరిగిందో తెలుసా? నేను అనుకోకుండా ఒక ఆవిడ్ని గుద్దేశాను. పాపం పూజ సామాన్లన్నీ కింద పడిపోతే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాను. ఆవిడ మాత్రం నన్ను ఒక్క మాట అనలేదు తెలుసా? పైగా నేను తనకి తెగ నచ్చేశాను. నువ్వు అందరికి నచ్చుతావులే గాని ముందు కర్రీ టేస్ట్ చేయమ్మా. నువ్వు ఉండు తాతయ్యా. అమ్మా, ఆవిడ ప్రసాదాన్ని నేను అందరికీ పంచినా ఏమీ అనలేదు, కానీ బొట్టు విషయంలో బాగా ఎమోషనల్ అయిపోయి తన స్నేహితురాలి కారణంగానే తన జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పింది.